తెలుగు అభ్యుదయ కవితా రథసారథుల్లో అనిశెట్టి సుబ్బారావు ప్రముఖుడు. కవి, సినీ రచయిత. పీడిత ప్రజల శ్రేయస్సు కోసం సాహిత్యం సృజించిన ప్రగతిశీల కవి. అభ్యుదయ రచయితల సంఘం ప్రఖ్యాత రచయితల్లో ఆయన ముఖ్యుడు. కమ్యూనిజం భావాలు, సిద్ధాంతాలు అనిశెట్టి సుబ్బారావు రచనల్లో కీలకంగా గోచరిస్తాయి. భావోద్వేగం, లయ సమన్వితం అతని కవితా శైలి. నాటకం రాసినా, కవిత్వం రాసినా, గీతాలు రాసినా జీవన వాస్తవికతను చిత్రించిన ఉత్తమ రచయిత అనిశెట్టి సుబ్బారావు. అనిశెట్టి సుబ్బారావు అక్టోబర్ 23 1922 నరసరావుపేటలో జన్మించాడు. 1942 నవ్యకళా పరిషత్ స్థాపించి అనేక కార్యక్రమాలు నిర్వహించాడు. ఆయన భారత స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని జైలుకెళ్ళాడు. ప్రజాశక్తి, అభ్యుదయ పత్రికలకు సంపాదకునిగా పనిచేశాడు. అగ్నివీణ ఆయనకు ఖ్యాతి తెచ్చిన కవితా సంపుటి. మరో కవితా సంపుటి బిచ్చగాళ్ళ పదాలు. గాలిమేడలు, శాంతి, మా ఊరు ఆయన రచించిన ప్రఖ్యాత నాటకాలు. నాటకాలు, కవితలతో పాటు అనేక సినీ గీతాలు రచించాడు. పెంపుడు కూతురు, రక్త సంబంధం, భట్టి విక్రమార్క, సంకల్పం సినిమాలకు ఆయన గీతాలు రచించి సినీ రచయితగా పేరెన్నికగన్నాడు. అగ్నివీణలోని కవితలన్నీ ప్రగతిశీల భావాలతో ప్రజ్వరిల్లుతుంటాయి. అనిశెట్టి సుబ్బారావు ఆర్ద్ర హృదయానికి, అభ్యుదయ భావనకు ప్రతీక. ఎవరి పిల్లలోయి మీరు? దిక్కులేని అనాథ పిల్లల కడగండ్లను ఈ కవితలో కమనీయంగా చిత్రించాడు. అనాథ బాలురకు ఆశావహమైన ఊరట ఎవరి పిల్లలోయి మీరు. బ్రిడ్జి క్రింద స్టేషన్లో ధూళి మీద ఎటు చూచిన మీరూపులు, ఎటు విన్నా మీ అరుపులు. పార్కు చెట్లు, కాల్వగట్లు, అడుగులు మరుగులు అన్నీ ఆక్రమించి తిరుగుతున్న ఎవరి పిల్లలోయి మీరు. మురికి ఒళ్ళు, చింకి కళ్ళు మీరూపులు, కడుపొక బాదం ఆకై మీ చూపులు. తోపుళ్ళో తుమ్మముళ్ళు, దిక్కులేని తల్లులు దిగవిడిచారా. దిక్కులేని తల్లులు దిగవిడిచారా. మీరు గర్భాల్లోకెక్కినప్పుడే వేణోళ్ళ శపించుకుంటూ శత్రుబాధలా 9 నెలలు మోసి గుట్టల్లో గుబురుల్లో ప్రసవించి పడవేసి తమదేమి పోనట్లు నటించి తరలి వెళ్ళారా. దాగని గర్భశోక ముప్పొంగి, ఆగని మాతృప్రేమకే లొంగి తల్లడిల్లుతూ వెళ్ళారా. వాళ్ల గర్భశోకం ఈ లోకానికి తగులుతుంది. మీ కేకలు వినబడవు, విశ్వము శోధిస్తూ పైతారలు లెక్కిస్తున్నారు. జీవన్మరణ సమస్యలు చింతిస్తూ బోధిస్తున్నారు. మేధస్సముద్రంలో వేటాడి కవితలు వ్రాస్తున్నారు. గుళ్ళు, గోపురాలు, పశువుల శాలలు నిర్మిస్తున్నారు. ఎవరి పిల్లలోయి మీరు? ఎవరి పిల్లలోయి మీరు? ఉన్నవాళ్ళ హుంకారంతో ఉలిక్కి పడుతుంది ఎండ, మీరంటే ఎండ కూడా మండిస్తుంది. ఉన్నవాళ్ళ హుంకారంతో ఉలిక్కి పడుతుంది ఎండ, మీరంటే ఎండ కూడా మండిస్తుంది. ఉన్నవాళ్ళ ఉడుపొకటి స్పృశించలేది వర్షం, వానగూడ మీరంటే వరదలు పారిస్తుంది. వానగూడ మీరంటే వరదలు పారిస్తుంది. విశాల ప్రకృతి పూర్ణ హృదయం
కావిలించుకొని పవలిస్తున్నారేడుస్తున్నారెవరు మీరు ఎవరు మీరు? విశాల ప్రకృతి పూర్ణ హృదయం కావిలించుకొని పవలిస్తున్నారేడుస్తున్నారెవరు మీరు ఎవరు మీరు? చలి ఒంటిని మెలిపెడితే, ఎండకాల్చి వేధిస్తే, భూమాతతో మొరపెడుతూ వెక్కి వెక్కి ఏడ్చే ఓ దిక్కులేని తమ్ములారా, నా ప్రాణమిత్రులారా, చలి ఒంటిని మెలిపెడితే, ఎండకాల్చి వేధిస్తే, భూమాతతో మొరపెడుతూ వెక్కి వెక్కి ఏడ్చే ఓ దిక్కులేని తమ్ములారా, నా ప్రాణమిత్రులారా, ఈ లోకపు శాసనాలు ఎంగిలాకులిస్తాయి, ఇనుపకమ్ములిస్తాయి, న్యాయమూర్తి గ్రంథాల్లో నల్లని అక్షర పంక్తులు మీ మెడలకు ఉరివుచ్చులు. ఎవరి సంతతోయి మీరు? ప్రస్తుత సమాజ దేహపు నుదుటి రేఖలా మీరు? భవిష్యత్తు నూరించే వెలుగు పోచలా మీరు? ఎవరి సంతతోయి మీరు? ప్రస్తుత సమాజ దేహపు నుదుటి రేఖలా మీరు? భవిష్యత్తు నూరించే వెలుగు పోచలా మీరు? దివ్యకాంతి మూర్తులైన ఎండిమియాన్లు ఎంతమంది? సంఘపు కుంపటి వెలిగించే సెయింట్ జోన్లు ఎంతమంది? జీవశాంతి రసార్ద్రులవు జీసస్లెందరూ మీలో? జీవశాంతి రసార్ద్రులవు జీసస్లెందరూ మీలో? దిక్కులేని తమ్ములారా, మిము చూస్తే రాతి గుండె జాలువారి ద్రవిస్తుంది, కరుణత ప్రవహిస్తుంది. దిక్కులేని తమ్ములారా, మిము చూస్తే రాతి గుండె జాలువారి ద్రవిస్తుంది, కరుణత ప్రవహిస్తుంది. జాలి గుండె కర్కశమై నిలుస్తుంది, జగతిని ఎదుర్కొంటుంది. జాలి గుండె కర్కశమై నిలుస్తుంది, జగతిని ఎదుర్కొంటుంది.